नमस्ते अंडी अंदर की वेलकम टू माय चैनल राधिकास डेरी इप्पुडु ई वीडियो देन गुरिंची इप्पुडु इक्कडिकी वेल्तुन्नामने कदा इप्पुडैते मेमु नाशिक नुंची त्र्यंबकेश्वर अयिते वेल्तुन्नाम ई त्र्यंबकेश्वर आलयं द्वादश ज्योतिर्लिंगाल्लो ओकटि त्र्यंबकेश्वर शिवालयं नासिक सिटी नुंची 28 किलोमीटर्स डिस्टेंस लो उंदी ఈ క్షేత్రం మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్ లో త్ర్యంబక్ అనే ఊరిలో ఉంది ఈ క్షేత్రాన్ని త్ర్యంబకం లేదా త్ర్యంబకేశ్వర్ అని పిలుస్తారు ఇక్కడే గోదావరి నది యొక్క ఉద్గమ స్థలం ఉంది ఉద్గమ స్థలం అంటే గోదావరి నది మొదలైన ప్రదేశం ఈ త్ర్యంబకేశ్వర్ ట్రిప్ అనేది మాకు లాస్ట్ ట్రిప్ అండి ఈ జర్నీలో ఇక్కడి నుంచి 9:30 లోపు మేమైతే నాగర్సోల్ రీచ్ అవ్వాలి అక్కడి నుంచి మాకైతే ట్రైన్ ఉంది త్ర్యంబకేశ్వర్ టెంపుల్ కి ఇది నా సెకండ్ విజిట్ అండి అప్పటికి ఇప్పటికి అయితే చాలా చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను వీడియోలో చూస్తున్నారు కదండి కొండలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడైతే మనం దానికి దగ్గరగా అయితే వెళ్తున్నాం ఆ కొండ అనేది చాలా చాలా ప్రత్యేకమైనదండి దాని గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను దానికన్నా ముందు మీరు కనుక నాసిక్ అండ్ త్ర్యంబకేశ్వర్ ప్లాన్ చేసుకుంటే సో ఏ సీజన్ బెస్ట్ అనేది ఏ సీజన్ ని అవాయిడ్ చేయాలనేది అయితే ముందు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చేసి మేమంతదండి అంటే మీరు ఊహించొచ్చు సో సమ్మర్ పీక్స్ లో ఉంటుంది కదా మేలో మేమంతలో అయితే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి మీరు కనుక సమ్మర్ సీజన్ లో అయితే వచ్చినట్లయితే ఈ ప్లేస్ యొక్క రియల్ బ్యూటీని అయితే ఎంజాయ్ చేయలేరండి ఏదో టెంపుల్ కి వెళ్ళాలి వచ్చేయాలి అన్నట్టైతే మనకి సమ్మర్ లో ఉంటుంది ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉన్నా సరే ఇంట్రెస్ట్ మన బాడీ అయితే అసలు సపోర్ట్ చేయదండి ఎందుకంటే మనం చాలా డిహైడ్రేట్ అయిపోతాం సమ్మర్ లో ఇప్పుడు ఇదెందుకు చెప్పాను నేను మీకు ఇప్పుడు చెప్తాను వీడియోలో ఏదైతే కొండ మీరు చూస్తున్నారో దాన్ని ఇక్కడ లోకల్ గా బ్రహ్మగిరి పర్వత అని పిలుస్తారండి ఈ బ్రహ్మగిరి అనేది వెస్టర్న్ గాస్ లో ఒక హిల్ ఈ కొండ మీదనే దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నది యొక్క జన్మస్థలం ఉంది మన దేశంలో గంగా నది తరువాత అంత ప్రాముఖ్యత ఉన్నది గోదావరి నదికే అని అందరికీ తెలిసిందే కదండి ఈ కొండపైన ఎంతో విశిష్ట కలిగి ఉన్న చాలా పురాతన టెంపుల్స్ అయితే ఉన్నాయండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్స్ ని అయితే విజిట్ చేయాలి అన్ఫార్చునేట్లీ ఈ ట్రిప్ లో ఈ టెంపుల్స్ అయితే మేము విజిట్ చేయలేదండి త్ర్యంబకేశ్వర్ టెంపుల్ నుంచి ఈ పర్వత మీద ఉన్న అన్ని ప్లేసెస్ కి రీచ్ అవడానికి ఇంచుమించు 4-5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలంటండి కొండ పైకి క్లైంబ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 600-700 స్టెప్స్ అయితే ఉంటాయంటండి సో అవైతే క్లైంబ్ చేసి మీరు ఈ హిల్ అయితే రీచ్ అవ్వచ్చు ఈ కొండపైనే గంగాద్వార్ గోదావరి యొక్క జన్మస్థల ప్రదేశం అండ్ పురాతన శివాలయం ఇవన్నీ కూడా ఈ పర్వతం పైన ఉంటాయంటండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే త్ర్యంబకేశ్వర్ టెంపుల్ యొక్క స్థల పురాణం ఉందో ఆ స్థల పురాణంకి ఈ బ్రహ్మగిరి పర్వత్ అనేది చాలా చాలా రిలేట్ అయి ఉంటుందండి అందుకే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తున్నాను మీలో ఎవరైనా నాసిక్ సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే అండ్ మీ ప్లాన్లో త్ర్యంబకేశ్వర్ టెంపుల్తో పాటు బ్రహ్మగిరి పర్వత్ విజిట్ చేయాలని అనుకుంటే మీ ప్లాన్ అయితే సమ్మర్లో బెటర్ స్కిప్ చేయండి ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చాలా వేడిగా ఉంటుంది మీరు డేర్ చేసి ఈ హిల్ క్లైమ్ చేసినా సరే యు కెనాట్ ఎంజాయ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్ అండి అంటే చాలా చాలా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది మీరు ప్రతి దగ్గర బ్రేక్ తీసుకున్నా సరే మీరు ఎంజాయ్ చేయలేరన్నమాట అండ్ మోస్ట్ ఇదంతా కూడా బ్రౌనిష్గా ఉంటుంది ఈ కొండ అంతా కూడా సమ్మర్లో సో పచ్చదనం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది అన్నమాట వీడియోలో చూస్తున్నారు కదండి ఆ కొండ అనేది ఎంత బ్రౌనిష్గా ఉందో అసలు గ్రీనరీ అనేది ఎక్కడా లేదు కదా సో అందుకే చెప్తున్నాను ఇదే కొండ 1 మంత్ డిఫరెన్స్లో కంప్లీట్గా మారిపోతుందండి ఇది మే మంత్ది ఇదే కొండ మాన్సూన్లో మీరు చూసినట్టయితే కంప్లీట్గా గ్రీనరీతో ఫుల్ అయి ఉంటుంది మీరు యూట్యూబ్లో అక్కడ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అంటే ఆ వేరియేషన్ అనేది ఎంత ఉందో మీకు చెప్తున్నాను మీరు కనుక నేచర్ లవర్ అయితే యూ కెన్ ప్లాన్ దిస్ ప్లేస్ ఫర్ మాన్సూన్ అండి ఫ్యామిలీస్తో అంటే మీరు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అప్పటి నుంచి క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది సెప్టెంబర్ మంత్ కూడా మాన్సూన్ సీజనే బట్ సెప్టెంబర్ మంత్లో ఏంటంటే వర్షాలు అనేవి బాగా తగ్గుతాయంటండి ఆ గ్రీనరీ అనేది ఆ టైంలో అయితే మీరు చూడొచ్చు అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుందంట
బ్రహ్మగిరి పర్వత అప్ అండ్ డౌన్ ట్రెక్కింగ్ చేయటానికి అండ్ పైన ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయటానికి మినిమం టైం వచ్చేసి 5 to 6 hours అయితే పడుతుందంటండి, అంటే బ్రేక్ తీసుకుంటూ. సో ఇదన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు నాసిక్ నుంచి త్ర్యంబకేశ్వర్ బస్ స్టాండ్ వరకు మీకు బస్ ఫెసిలిటీస్ అనేవి దొరుకుతాయండి, MSRTC వాళ్ళు కూడా. సో వీళ్ళు 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఆ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ అయితే చూసుకుంటున్నారు. ఏ ప్లేసెస్ అయితే తొందరగా అయిపోతాయో మాక్సిమం అలాంటివి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి స్కిప్ చేస్తున్నారు కొన్నిసార్లు. మ్యాక్సిమం ఇప్పుడు అందరివి ఆండ్రాయిడ్ మొబైల్సే కాబట్టి మీరు గూగుల్ హెల్ప్తో అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇలా త్ర్యంబకేశ్వర్ టెంపుల్ పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాము. అసలు చాలా చాలా రద్దీగా ఉందండి. మేము వెళ్ళే టైంకి చెప్పాను కదా, సమ్మర్ అందరికీ హాలిడేస్ అవటంతో ఇంకా చాలా చాలా అయితే రష్గా ఉంది. ఈ పార్కింగ్ ఏరియా నుంచి స్ట్రైట్గా మీరు నడుచుకుంటూ వెళ్తే కుష్వర్త తీర్థ అనేది ఉంటుందండి. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. బట్ ఈ ట్రిప్లో అయితే మేము కుష్వర్ధ తీర్థ కూడా వెళ్ళలేదండి, ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా చాలా రద్దీగా అయితే ఉంది. అసలు ఆ ట్రావెల్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయిందనమాట. ఇంకా ఇంత రష్గా ఉందని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్గా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి, ఎందుకంటే ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది కదా. సో దాన్ని అయితే మేము రీచ్ అవ్వాలి, ఈ పరిస్థితిలో మేము అక్కడ ఉండాలి. సో అందుకే అని చెప్పేసి డైరెక్ట్గా టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోయామండి. నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. సో మీరు దీన్ని బట్టి మీ ట్రిప్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఏ ప్లేసెస్ అయితే ఫస్ట్ ఇంపార్టెంటో అవి విజిట్ చేస్తారని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ కుష్వర్ తీర్థెండ బ్రహ్మగిరి పర్వత అక్కడ ఉన్న పైన ప్లేసెస్ అవన్నీ కూడా స్థలపురాణంలో అయితే వస్తాయండి. సో మీకు స్థలపురాణంలో వాటి గురించి అయితే ఇప్పుడు చెప్తాను. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ త్ర్యంబకేశ్వర టెంపుల్ యొక్క స్థలపురాణం తెలుసుకుందాం. అహల్య భర్తైన గౌతమ మహాముని దక్షిణ బ్రహ్మ పర్వతంపై తపస్సు చేస్తూ ఉండేవాడు. అక్కడ 100 ఏళ్లుగా వానలు కురవనందువల్ల సకల జీవులు నీళ్లు లేనందువల్ల క్షీణింపసాగాయి. ఈ ఘోర అనావృష్టిని చూసి గౌతముడు 6 నెలల పాటు ప్రాణాయామం ద్వారా తపస్సును ఆరంభించాడు. దీంతో అత్యంత ప్రసన్నుడైన వరుణదేవుడు ప్రత్యక్షం కాగానే జలం కావాలని గౌతముడు వరం పొందాడు. వరుణదేవుని ఆదేశానుసారం గౌతముడు తన చేతిలో ఒక లోతైన రంధ్రం చేశాడు. అందులో నుంచి వరుణదేవుని అద్భుత శక్తి వల్ల నీరు నిండడం ఆరంభించింది. ఒకసారి గౌతమముని శిష్యుడొక్కడు ఆ గోతి నుండి నీటిని తీసుకోకపోతే ఇదే సమయానికి కొంతమంది ఇతర మునిపత్నులు కూడా నీటికై అక్కడికే వచ్చారు. ముందుగా తమే నీరు తీసుకుంటామని పట్టుపట్టారు. గౌతముని శిష్యులు గురుపత్నిని పిలిచి తగు తీర్చవలసిందిగా కోరారు. ఆమె శిష్యులే ముందు తీసుకోవాలని నిర్ణయించింది. మునిపత్నులు ఇది తమకు అవమానంగా భావించి తమ భర్తకు ఫిర్యాదు చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు కూడా జోడించారు. గౌతమ మునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మునులు గణపతిని ప్రార్థించారు. వినాయకుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. వారు గౌతముడు అరిష్టదాయకుడని అతన్ని అక్కడి నుంచి తరిమివేసే శక్తిని తమకు కావాలని కోరుకున్నారు. మీకు నీటిని రప్పించి కష్టాలను దూరం చేసిన గౌతముణ్ణి ఈ విధంగా అవమానించవద్దని గణేశుడు వారిని పట్టుపట్టవద్దని కోరారు. కానీ మునివరులు వినిపించుకోలేదు. గణేశుడు వారికి వరమ్మిస్తూ గౌతమముని వంటి మహాత్ముణ్ణి అవమానిస్తే కలిగే దుష్పరిణామాలను వారు భరించవలసి ఉంటుందని వారికి హెచ్చరించాడు. అయితే ఒకరోజు గౌతమమునికు ఒక చిక్కిన పోయిన ఆవు కనిపించింది. ఒక పుల్లను తీసుకొని ఆవును అదలించబోతే ఆవు వెంటనే కింద పడి మరణించింది.
ఇంకేముంది, మిగతా మునులకు గౌతముని బహిష్కరించుటకు ఒక సాకు దొరికింది. ఆయనకు గోహత్య పాతకాన్ని అంతకట్టి దుర్భషలాడి అవమానించారు. అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఈ గోహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు మునులు సూచించిన ప్రకారంగా తన తపోబలముతో గంగను తెచ్చి అందులో స్నానం చేసి కోటి చప్పున పార్థివలింగాలను తయారు చేసి పూజింపడం ఆరంభించాడు. ఈ పూజలకి శివుడు మెచ్చి గౌతముణ్ణి తనకి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గౌతముడు ప్రపంచానికి గంగనిచ్చి విశ్వ సౌఖ్యాన్ని కలిగించమని కోరాడు. గౌతముడు కోరినట్టే శివుడు తన జటను వెసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడింది. గౌతమ్ మునికై వచ్చిన గంగ గౌతమి గంగ అయ్యింది. గోదానం చేసే నది గోదావరి అయ్యింది. లభించిన గంగను గౌతముడు గోహత్యా పాతకం నుండి విముక్తినివ్వమని ప్రార్థించాడు. గౌతముణ్ణి పవిత్రం చేశాక గంగ తను తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాననే కోరికను తెలియపరిచింది. కానీ ఆ శంకరుడు గౌతమ్ ముని కోరిక మేరకు కలియుగం అయ్యే వరకు భూమిపైనే ఉండమని ఆదేశించాడు. అలా వెలసిన లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ త్రయంబకేశ్వరుడు కొలువుదీరి ఉన్న క్షేత్రం ఈ త్రయంబకేశ్వరం. ఈ టెంపుల్కి దగ్గరలో కుష్వర్తకుణ్ణి ఉంటుందని చెప్పాను కదండి, దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. శివుడి జట నుంచి భూమి మీద పడిన గంగను చూసి ఏ మునులైతే గౌతమ్ మున్ని అవమానించారో వారి వారి పత్నులు, పిల్లలు, శిష్యులు సమేతంగా ఆ గంగా స్నానం చేయబోతుంటే కోపించిన గంగ వారి దగ్గరికి రావటం చూసి అదృశ్యమైందంట. ఇలా అదృశ్యమై గంగాద్వార్, వరాహతీర్థం, రామలక్ష్మణ తీర్థం ఇలా పలు చోట్ల ప్రత్యక్షమై అదృశ్యమవుతున్నప్పుడు గౌతముడు దర్వను నాలుగు వైపులా అమర్చి గంగమ్మను బంధిస్తాడు. అలా బంధించిన స్థలమే కుషార్వాత్ కుండ్ అంటారు. కుష అంటే దర్భ లేదా గడ్డి పరక, వర్త అంటే తీర్థం. ప్రతి 12 ఏళ్లకు ఇక్కడ కూడా కుంభమేళా అనేది జరుగుతుందంట. ఇక్కడ స్నానం ఆచరించిన వారికి సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. టెంపుల్కి ముందే మీకు చెప్పల్ స్టాండ్ అండ్ మొబైల్స్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఇది త్రయంబకేశ్వర టెంపుల్ యొక్క ఉత్తర ద్వారం అండి. విఐపీ టికెట్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళైతే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. టెంపుల్ బయట పూజా సామాగ్రి అది అమ్ముతుంటారండి, కానీ మనకి టెంపుల్ లోపల అంటే గర్భగుడి లోపలికైతే ఎలో లేదు. కానీ ఏదైతే పూజా సామాగ్రి మీరు పట్టుకు వెళ్తారో, సో టెంపుల్ బయట అనేది మనకి ప్రాచీన శివలింగం అయితే ఉంటుందండి. సో దానికైతే మీరు పూజించుకోవచ్చు. అంతేకాకుండా దాని చుట్టూ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, సో వాటికైతే మీరు పూజ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఇలా క్యూ కాంప్లెక్సెస్ అయితే లేవండి. సో ఇప్పుడు ఇలా క్యూ కాంప్లెక్సెస్ అయ్యి అయితే కట్టేశారు. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అది కూడా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇలా స్క్రీన్ని కూడా ప్రతి క్యూ కాంప్లెక్స్లో పెట్టారు. సో లోపల నుంచి ఏం జరుగుతున్న అనేది మనం లైవ్ అయితే ఇక్కడ చూడొచ్చు. గర్భగుడి లోపలికైతే ఎంట్రీ అయితే లేదండి.
ఇప్పుడు ఈ శివలింగం యొక్క ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయ గర్భగుడిలో ఇతర గుడిల్లా కాకుండా ఇక్కడ శివలింగం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. మిగిలిన ఆలయాల్లో ఇక్కడ శివలింగం అనేది మనకి లింగాకారంలో అయితే దర్శనం ఇవ్వదండి. ఆ స్థానంలో ఒక రోలు వంటి గొయ్యి అయితే ఉంటుంది. ఈ గోతిలో బ్రొటనవేలి ఆకారంలో మూడు లింగాలైతే ఉంటాయి. వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా త్రయంబకం, త్రయంబకం అంటే మూడు నేత్రాలు కలవాడు అని అర్థం. అందుకే ఇక్కడ శంకరుడిని త్రయంబకేశ్వరుడిగా పిలుస్తారు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగంలో నీరు ఎల్లప్పుడూ కూడా ఊరుతూ ఉంటుందంటండి. లోపల మీరు చూస్తున్నారు కదా, ఎంత ఆ నీరు తీసినా సరే ఎల్లప్పుడూ కూడా నీరు అనేది ఊరుతూ ఉంటుందంట. స్థలపురాణంలో తెలుసుకున్నాం కదండి గంగమ్మ అదృశ్యం అవటం. అలా అదృశ్యమైన గంగమ్మ ఇలా ఈ శివలింగంపై తాకుతూ కుశవర్త కుండలో కలుస్తుందని అయితే ఇక్కడ నమ్ముతారు. ఇలా లింగంపై నీరు ఎల్లప్పుడూ కారుతూ ఉండడం అనేది ఇది ప్రకృతి సహజంగా నిరంతరం సాగే అభిషేకం అంటండి. ఈ రోజుకి కూడా ఎవరికి అంతు చిక్కని విషయం ఆ నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది. ఏదైతే మండపం చూస్తున్నారో స్ట్రైట్గా చూస్తున్నారు కదండి గంట కింద. సో అక్కడి నుంచి అయితే స్వామివారి దర్శనం అయితే మనం చేసుకోగలం. టెంపుల్ గర్భగుడి లోపలికైతే ఎవరికి ఎలో లేదండి. సో మీరు తెచ్చిన పూజా సామాగ్రి ఏదైతే ఉందో, ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయండి, ఇవి కూడా చాలా పురాతనమంట. సో మీరు తెచ్చిన పూజా సామాగ్రిని అదంతా కూడా ఇక్కడ సమర్పించవచ్చు, చూస్తున్నారు కదా. అండ్ లోపల లింగం ఎలా అయితే ఉంటుందో, అంటే లోపల గర్భగుడి లోపల ఎలో లేదు కాబట్టి బయట ఈ లింగాకారం అనేది లోపల ఎలా ఉంటుందో ఇక్కడ బయట ఉందండి, మీరు చూడొచ్చు. సో దీన్ని కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇదే రోలు ఆకారంలో టెంపుల్ బయట మనకి ఇలా శివలింగం ఉంటుంది. ఈ లోపల మనకు చూస్తున్న మూడు బ్రొటనవేలు ఆకారంలో ఉన్న రూపాలు, వాటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఇక్కడ భావిస్తారు. కొంచెం లాంగ్ నుంచి వ్యూ అండి టెంపుల్ది, చూస్తున్నారు కదా. ఆ త్ర్యంబకేశ్వర్ టెంపుల్ అండ్ ఆ బ్రహ్మగిరి పర్వత వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి. సమ్మర్లోనే ఇలా ఉందండి, ఇంకా మాన్సూన్లో వింటర్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నా యొక్క నాసిక్ త్ర్యంబకేశ్వర్ ట్రిప్ యొక్క టోటల్ ఎక్స్పీరియన్స్తో ఈ సజెషన్ అయితే ఇస్తున్నానండి. మీరు కనుక నాసిక్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా 2 డేస్ అయితే ప్లాన్ చేసుకోండి. 1 డే నాసిక్లో అండ్ 2nd డే ఇన్ త్ర్యంబకేశ్వర్ అండ్ బ్రహ్మగిరి పర్వత్ చూడటానికి, సో దట్ మీరు కంప్లీట్గా అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని కవర్ చేస్తారు. అండ్ మీరు నాసిక్లో 1 డే స్టే చేస్తున్నారు కాబట్టి మీకు కనుక ఎక్కువ టైం ఉంటే తప్పకుండా నాసిక్ దగ్గరే ఉన్న సప్తశృంగివాణి దేవి టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇది 51 శక్తి పీఠాస్లో 1 ఆఫ్ ద టెంపుల్ అండి.
సో తప్పకుండా అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నాసిక్ నుంచి ఈ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. సో లెస్ దెన్ 2 అవర్స్ అయితే ఈ ప్లేస్ని అయితే మీరు రీచ్ అవ్వచ్చు. సో మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఈ ప్లేస్ని. అండ్ ఏదైతే ట్రావెల్స్ మేము మాట్లాడుకున్నామో సో ఎక్స్ట్రా మనీకి వాళ్ళైతే మాకు ఇవన్నీ చూపిస్తూ 4:30 కల్లా మార్నింగ్ స్టార్ట్ అయితే ఆ టెంపుల్ కూడా చూపిస్తామని చెప్పారు. బట్ మేము అలా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ టెంపుల్ అనేది మిస్ అయింది. సో మీరు 1 డే ఇలా 2 డేస్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే సో మీరు ఏది కూడా మిస్ అవ్వరన్నమాట. సో డెఫినెట్గా మీరైతే ఇలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి తరచుగా వెళ్ళాం కదా. సో అందుకని నేను మీకు చెప్తున్నాను, షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ తప్పకుండా అయితే షాపింగ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. పూజకి సంబంధించినవి కానివ్వండి, పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి హౌస్ హోల్డ్ పర్పస్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీరైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. నాసిక్ త్ర్యంబకేశ్వర్ అండ్ నా యొక్క ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.